శ్రోతలందరికీ నమస్కారం వియాన్ అండ్ అయాన్ష్ సూర్యదేవర ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల వ్యూహం గది నిశ్శబ్దంగా ఉంది మహిత కళ్ళెందుకో చెమ్మగిల్లాయి నిస్త్రాణంగా పడున్న శక్తిని చూసి నాకెందుకు చెప్పలేదు భగవాన్ వైపు చూస్తూ కోపంగా అడిగింది మహిత గత ఎపిసోడ్లో ఇక్కడి వరకు విన్నాం కదండి ఇక ప్రస్తుతం విన్నాం మీరు సెలవు పెట్టారని ఆఫీస్లో చెప్పారు మీ రూమ్కి వెళితే వాళ్ళకేం తెలియదని హౌస్ ఓనర్ చెప్పాడు సంజయ్షీగా అన్నాడు భగవాన్ మరేం మాట్లాడలేదు మహిత హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసింది అందులోంచి కొంత డబ్బు తీసిస్తూ హాస్పిటల్ ఖర్చుకి ఇది ఉంచండి మీరు కూడా జాబ్కి రిజైన్ చేశారట కదా సూటిగా భగవాన్ కళ్ళలోకి చూస్తూ అడిగింది మహిత అవును అన్నాడు భగవాన్ ఆ అందుకుంటూ అదే సమయంలో నర్సు లోనికి ప్రవేశించడంతో ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయింది అర్జెంటుగా ఈ మెడిసిన్స్ తెప్పించండి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ని నర్సు భగవాన్ చేతిలో పెడుతూ అంది ఆ ప్రిస్క్రిప్షన్ని పట్టుకొని భగవాన్ గబగబా బయటకు నడిచాడు నిద్రపోతున్న శక్తి పక్కన కుర్చీలో కూర్చుంది మహిత నలభై ఎనిమిది గంటలు గడిచాయి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది శక్తికి లాంటి వెలుగు ఆ వెలుగు ట్యూబ్లైట్లదని తెలియడానికి అతనికి కొంత సమయం పట్టింది కొంచెం దూరంలో మహిత కుర్చీకి ఆనుకొని కునికిపాట్లు పడుతుంది గొంతు తడారిపోతోంది దాహం పిలవడానికి శక్తి లేదు నెమ్మదిగా చెయ్యి ముందుకు చాపాడు కొంచెం దూరంలో స్టూల్ మీదున్న జగ్గును అందుకోవడం కోసం మునివేళ్లకు ఆ జగ్గు తగిలి భళ్ళున కింద పడిపోయింది గబుక్కున మహిత కళ్ళు విప్పిచూసింది లేచి జగ్ పట్టుకొని పరుగు పరుగున బయటికెళ్లి నీళ్లతో వచ్చింది గ్లాసులో నీళ్లు పోసి శక్తికి పడుతూ ఎలా ఉంది ఒంట్లో ప్రేమగా అడిగింది మహిత సమాధానం చెప్పలేదు శక్తి చెరిగిపోయిన జుత్తు నలిగిపోయిన చీరా జాకెట్టు మహితే తనని కనిపెట్టుకుని ఉందని అర్థమైపోయింది శక్తికి ఆమెపై కృతజ్ఞతతో అతడి కళ్ళు తడిదేరాయి భగవాన్ లేడా నెమ్మదిగా అడిగాడు శక్తి రెండోసారి మళ్లీ టెలిగ్రామ్ వచ్చింది ఊరెళ్లాడు చెప్పింది మహిత దీర్ఘంగా నిట్టూర్చాడు శక్తి అంటే మహిత ఇక్కడే ఉందా తనని కనిపెట్టుకొని ఇది నిజంగా నిజమా శక్తి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది ధర్మామీటర్ తెచ్చిచ్చింది నోట్లో పెట్టుకున్నాడు కాసేపయ్యాక ధర్మమీటర్ను తీసిచ్చాడు టెంపరేచర్ వస్తుంది డోంట్ వరీ లేవగలరా ఎందుకన్నట్లు కళ్ళతోనే చూశాడు శక్తి బార్లీ వాటర్ని గ్లాస్లో పోసి శక్తికి తనే స్వయంగా పట్టింది మహిత నాప్కిన్తో మూతి తుడిచింది అప్పటికీ పూర్తిగా తెల్లవారలేదు మరో మూడు రోజులు గడిచాయి మీ ఉడ్బి ఉండబట్టి నువ్వు సేవయ్యావయ్యా లేకపోతే ఇంత తక్కువ టైంలో రికవర్ అయ్యావంటే ఈస్ గ్రేట్ ఎమ్మా ఇక నుంచి ఫుడ్ విషయంలో జాగ్రత్తగా చూడు మీ మ్యాన్ హీమాన్ అయిపోతాడు డాక్టర్ అన్నాడు వెళ్ళిపోతూ కబ్బన్ పార్కు నుంచి వస్తున్నప్పుడు మహిత వేసిన ప్రశ్నలన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి అప్పుడు తను చెప్పిన జవాబు కూడా గుర్తుకొచ్చింది ఇప్పుడు మహిత విషయంలో తను పూర్తిగా మారిపోయాడు ఆ విషయం శక్తికి పూర్తిగా తెలుసు కానీ మహితతో ఎలా చెప్పాలో తెలియడం లేదు శక్తికి ఆ టాపిక్ని మళ్లీ మహిత కదిపితే బావుండు ప్రపంచమంతా మనల్ని ఫ్రెండ్స్ అనుకోవడం లేదు నెమ్మదిగా అంది మహిత తలవంచుకుని ఏమనుకుంటున్నారు వెంటనే అడిగాడు శక్తి మనిద్దరం ప్రేమికులమని అనుకుంటున్నారు సాధ్యమైనంత నెమ్మదిగా అంది మహిత మాట్లాడలేదు శక్తి అతని కదంతా లాగా ఉంది అయినా ఇవాళ కాకపోయినా రేపైనా చైర్మన్ వెంకటనారాయణ గారు నీ దగ్గరికి రాకపోరు ఆయన ఎంబీఏ చదివిన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాననకపోరు ఎంతైనా రక్త సంబంధం అప్పుడు మహిత మాటలు విచిత్రంగా ఉన్నాయి ఆ మాటల వెనక అర్థాన్ని వెతుక్కుంటున్నాడు శక్తి ఆఖరిసారిగా నిన్నో విషయం అడుగుతాను చెప్తావా అడుగు అన్నాడు శక్తి ఆమెకేసి ఆరాధనగా చూస్తూ నేనంటే నీకిష్టం లేదా నన్ను అభిమానించడం లేదా ప్రేమించడం లేదా మహిత అంత సూటిగా అడుగుతుందని ఊహించలేదు శక్తి మనసులోనే అతను ప్రేమిస్తున్నాననే చెప్పాలనుకున్నాడు కానెందుకో ఆగాడు జ్వరం ఇప్పుడే తగ్గుముఖం పట్టింది నువ్వు దాన్ని మళ్లీ రైస్ చేసేలా ఉన్నావు నవ్వుతూ అన్నాడు శక్తి నీ మనసుకు బాధ అనిపిస్తే చెప్పొద్దు తటపటాయిస్తున్నాడు శక్తి శక్తి నుంచి మహిత ఆశించిన జవాబు వేరు ఆ తటపటాయింపులోనే శక్తి మనసుని మరో రకంగా అర్థం చేసుకుంది ఆమె గొంతులోంచి మరో ప్రశ్న రాలేదు ఆమె గుండె నిండా తెలియని విషాదపు ఆర్ద్రత రెండు క్షణాల తర్వాత సారీ మహిత నీ ప్రశ్నకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోబోయాడు శక్తి కొన్ని విషయాలు పొడిగించటం బాగోదు శక్తి నీ కళల్ని ఫ్యూచర్ని పాడు చేసే హక్కు నాకు లేదు మహిత కళ్ళ వైపే కళ్ళార్పకుండా చూస్తున్నాడు శక్తి ఆమె కనుకొలకల్లో చిన్న తడి ఆ తడిని గమనించాడు శక్తి అతని మనసులో ఆకృతి దాల్చిన భావానికి అక్షరాల్ని వెతుకుతున్నాడు అతను రెండు క్షణాలు నిశ్శబ్దం అప్పుడు నిర్ణయించుకున్నాడు శక్తి తనకెవరు కావాలో తనకేం కావాలో అయితే నిశ్శబ్దం విలువ ఒక జీవితం జీవితం ఒక నాణం ఆ నాణయానికి రెండు పక్కల బొమ్మలే ఉన్నాయి ఆ బొమ్మలే శక్తి మహిత సరిగ్గా సరిగ్గా అదే సమయంలో నేనొచ్చేసా మాటలు వైపు ఇద్దరూ తిప్పి చూశారు భగవాన్ అక్కడికి వెళ్ళానా పెద్ద డ్రామా లైఫ్ ఒక తెరలేని డ్రామా అనుకో రెండు గంటల్లోనే డ్రామా అయిపోయింది ఇక్కడ నీ గురించే నా బెంగ వచ్చేశాను సూట్కేస్ పక్కన పెడుతూ ఆయాసపడుతూ అన్నాడు భగవాన్ హమ్మ రక్షించారు బాబు మీరు వచ్చేసారు కదా ఇక మీ ఫ్రెండును మీకు పువ్వులకి బదులుగా మందుల్లో పెట్టి మీకు అప్పగించేస్తాను రిలీఫ్ని అభినయిస్తూ అంది మహిత అప్పటి నుంచి మీరిక్కడే ఉన్నారా ఉన్నారని మీ మొహమే చెప్తోంది వెళ్ళండి వెళ్ళండి మళ్ళీ మీరు మంచాన పడ్డారనుకోండి మేం మీ దగ్గర ఉండటం బాగుండదు కదా జోక్ వేశాడు భగవాన్ శక్తి కూడా నవ్వాడు నేను వెళ్తాను మరి లేచి నిలబడింది మహిత నిజంగా వెళ్ళిపోతున్నారా షాక్ తిన్నట్టుగా అయిపోయాడు శక్తి మీరుండమంటే ఉండిపోతాను అనేసి శక్తి వైపు సూటిగా చూసింది మహిత ఉండిపోండి యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు స్టే హియర్ గవాలున అనేశాడు భగవాన్ నీరసంగా నవ్వింది మహిత ఆ సమాధానం శక్తి నోటి నుంచి రావాలని ఆమె ఆశించింది వస్తాను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని రేపు డిశ్చార్జ్ చేస్తారు హాస్పిటల్ బ్యాలెన్స్ బిల్లు కట్టేశాను మీరు రూమ్కి వెళ్ళాక వస్తాను పొడి పొడిగా అనేసి లేచి నిలబడింది మహిత శక్తి మనసులో ఏదో తెలియని అసంతృప్తి గుండె గొంతుకులో కదలాడుతున్న భావన థ్యాంక్ యూ మహిత థ్యాంక్ యూ వెరీ మచ్ నీ రుణం తీర్చుకోలేను అంత మాత్రమే అనగలిగాడు శక్తి చివరగా భావం లేని చూపుతో ఒకసారి చూసి వెనుతిరిగింది మహిత భగవాన్ ద్వారబంధం వరకు వెళ్ళి వరండా దాటి మెట్లు దిగి మహిత నర్సింగ్ హోమ్లోంచి బయటకు వెళ్ళిపోవడం చూసి వెనక్కొచ్చి సూటిగా శక్తి కళ్ళలోకి చూస్తూ శక్తి నీకు బుద్ధి లేదు రియలీ యు ఆర్ ఎన్ ఇడియట్ ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది కోపంగా అన్నాడు భగవాన్ ఏంట్రోయ్ ఒక్కసారిగా ఫైర్ అయిపోతున్నావు ఫైరా ఫైర్ ఉన్నారా గ్రీక్ గాడెస్ వీనస్ లాంటి అమ్మాయి జీనియస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదో చేసింది అలాంటి అమ్మాయి పేదింటిదే కావచ్చు నిన్ను ప్రేమిస్తుందని నీకు తెలుసు నిన్ను నాకన్నా అభిమానిస్తుందని నాకు తెలుసు అలాంటి అమ్మాయి నువ్వు వంటి మీద సృహ లేకుండా పడుంటే నీకు అమ్మలా సేవ చేసిన అమ్మాయి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే చి నువ్వో ఫూల్వి ఆ అమ్మాయి ఎంత బాధపడి వెళ్ళిపోతుందో నీకు తెలుసా అయిపోయిందా నెమ్మదిగా అడిగాడు శక్తి అవలేదు ఇంకా ఉంది ఆఫ్టర్ ఆల్ నువ్వు అండర్ గ్రాడ్యుయేట్ గాడివి జీనియస్ వే చెప్పానుగా జీనియస్ అని అందుకే నువ్వు అందరి చేతుల్లో ఫూల్ అవుతున్నావు చెప్పు నువ్వు చైర్మన్ అని మహిత నిన్ను గౌరవిస్తుందా నీకు ఓ అని మూలిగే ఆస్తులున్నాయని ఆమెనితో తిరిగిందా నువ్వెప్పుడూ ఆమె పట్ల తిరస్కారంతోనే ఉన్నావు మా బేబీ మా బేబీ మా మామ మా మామ ఏడు మీ మామ వచ్చాడా కనీసం నీ గురించి ఎవరినన్నా పంపాడా మీ బేబీ వచ్చిందా ఎందుకు ఫాల్స్ ప్రెస్టేజ్కి పోతావు ఇప్పటికైనా తెలుసుకో పెద్ద పోస్టు ఇవ్వలేదని నీ అపాయింట్మెంట్ ఆర్డర్ని చేసి పారేశావు ఆ కాగితాన్ని ఇస్త్రీ చేసిచ్చి నీలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఇచ్చింది ఎవరనుకున్నావు మహిత నువ్వు డిప్రెషన్తో ఇంటికి వెళ్ళిపోతానని తయారైనప్పుడు టీచర్ల బోధ చేసింది ఎవరనుకున్నావు మహిత నేను కాబోయే ఎండీని ఎండీని అని తిరుగుతున్నప్పుడు కానీ బేబీ బేబీ అని వచ్చిపోయే కార్లని వెతుకుతున్నప్పుడు కానీ మామ బేబీ సుమిత్ర కబుర్లు చెబుతున్నప్పుడు కానీ నీ అభిరుచిని నీ ఇష్టాన్ని ఏమాత్రం కించపరచకుండా వాచీలకు మోడల్గా తీసుకుని నిన్ను ఎంకరేజ్ చేసిందెవరు పిచ్చోడా నీకు ప్రేమ తెలియదు ప్రేమించడం తెలియదు ప్రేమను వ్యక్తపరచడం అంతకంటే తెలియదు ఉద్వేగంతో చెప్పి ఆయాసంతో ఆగిపోయాడు భగవాన్ బుర్ర తిరిగిపోతోంది శక్తికి తను ఒంటరివాడు కాదు తను ఏకాకి కాడు ఇంతమంది ఇంతమంది తన మనసుని అర్థం చేసుకున్న మనుషులున్నారు భగవాన్ని మహితను తలుచుకుంటే గర్వంగా ఉంది శక్తికి భగవాన్ యు ఆర్ గ్రేట్ నువ్వు ఎదిగిపోయావు నమ్మలేనట్లుగా చూస్తూ అన్నాడు శక్తి యంగ్ గ్రేట్ బోడీ గ్రేట్ నేను చెప్పినట్టు వింటానంటేనే నీతో ఫ్రెండ్షిప్ లేకపోతే ఈ క్షణం నుంచి కట్ బుంగమూతి పెడుతూ చిన్నపిల్లాడిలా అన్నాడు భగవాన్ నువ్వు చెప్పేదేంటో నాకు తెలుసు మహిత గురించి కదా బెడ్ మీద లేచి కూర్చోటానికి ప్రయత్నిస్తూ అన్నాడు శక్తి మహిత గురించి కాకుండా అపలమ్మ గురించా విసుక్కుంటూ అన్నాడు భగవాన్ మహిత గురించి నాకు అభిప్రాయం ఉంది పక్కనున్న యాపిల్ పండును చేతిలోకి తీసుకుంటూ అన్నాడు శక్తి ఏంటి నాన్న అది వెక్కిరింపుగా అన్నాడు భగవాన్ మహిత దేవత ఆ దేవతను నేను గుండెల్లో ప్రతిష్ఠించుకుంటాను శక్తి ఏమంటున్నాడో మొదట అర్థం కాలేదు భగవాన్కి అర్థం కాగానే విస్తుపోయాడు శక్తి మొహంలో మొహం పెట్టి చూశాడు నిజమా నిజంగా నిజమా శక్తి ఆశ్చర్యంగా అడిగాడు భగవాన్ నిజం భగవాన్ నా జీవితంలో నాలుగు భాగాలుగా నిలిచిన నలుగురు వ్యక్తులున్నారు మొదట మా అమ్మ చివర మహిత అందుకే నా మనసులోని మాట ఈ పరిస్థితుల్లో ఈ హాస్పిటల్లో చెప్పకూడదనుకున్నాను థ్రిల్ చేయాలనుకున్నాను చేస్తాను మిగతా ఇద్దరు ఎవరు ప్రశ్నించబోయి ఆగిపోయాడు భగవాన్ అందుకే నాకు తోచిన ఓ మంచి రోజుని నిర్ణయించుకున్నాను ఆ రోజు రేపటి శుక్రవారం శుక్రవారం అంటే ఎల్లుండే అవును భగవాన్ ఆ రోజు ఆగిపోయాడు శక్తి గొప్ప నిర్ణయం తీసుకున్న గురువు నువ్వు ఇప్పుడు నా గురువు అనిపించుకున్నావు పొంగిపోతూ అన్నాడు భగవాన్ మర్నాడే నర్సింగ్ హోమ్ నుంచి శక్తిని డిశ్చార్జ్ చేశారు బెంగుళూరు రైల్వే స్టేషన్ కోలాహలంగా ఉంది ఆరో నెంబర్ ప్లాట్ఫామ్ మీద సిమెంట్ చపటా మీద కూర్చున్నాడు శక్తి ఆ పక్కన సిగరెట్ కాల్చుకుంటూ నిల్చున్నాడు భగవాన్ ఎవరో వస్తారని అన్నావు ఎవరొస్తారు ఎప్పుడొస్తారు అంతా సస్పెన్సేనా అలా భగవాన్ అడగటం పదోసారి వెయిట్ అండ్ సీ మ్యాన్ సాల్ఫను కప్పుకుంటూ అన్నాడు శక్తి నువ్వు ఈ మధ్య గూఢాచారి వన్ వన్ సిక్స్లో తయారయ్యావు లాస్ట్ మినిట్లో కానీ ఏమీ చెప్పడం లేదు ఫస్ట్ మినిట్లో చెప్తే టామ్ టామ్ చేస్తావని శక్తి జవాబుకి ఏమీ అర్థం కాక బుర్ర గోక్కున్నాడు భగవాన్ మరో పావు గంటకి విజయవాడ నుంచి వచ్చిన ట్రైన్ ప్లాట్ఫారం మీద ఆగింది లేచి నిలబడ్డాడు శక్తి అతని కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి ఎస్తి కంపార్ట్మెంట్లోంచి సూట్ కేస్తో దిగుతున్న వ్యక్తిని చూడగానే పరుగు పరుగున ముందుకెళ్లాడు శక్తి అతన్ని అనుసరించాడు భగవాన్ ఇప్పటి వరకు మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల వ్యూహం తిరిగి మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే నిన్నీ పరిస్థితిలో వదిలి ఎలా వెళ్ళను చెప్పు నువ్వు నిద్రపో మరో అరగంటలో